అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ రైడర్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసండి ఒక ట్రిపుల్ హెయిర్ గ్రోత్ టానిక్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ టానిక్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. వెరీ సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. మీరు జస్ట్ ఈ టానిక్ని మీరు ట్వైస్ అంటే వారంలో ఒక రెండు సార్లు కనుక ఉపయోగించారంటే కనుక మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా అలాగే చాలా లాంగ్ కూడా పెరుగుతుంది అన్నమాట. హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుంది, చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెయిర్కి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో హెయిర్ కుదుళ్ళు అయితే బాగా బలపడతాయండి. హెయిర్ కుదుళ్ళు బాగా బలపడటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో అదేవిధంగా ఎవరికైతే హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత హెయిర్ రీగ్రోత్ అవ్వట్లేదు, హెయిర్ ఫాల్ ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళకు కూడా ఈ హెయిర్ టానిక్ అనేది 100% వర్క్ అవుతుంది. సో ఇది కూడా న్యాచురల్ అనమాట అండి, హోమ్ మేడ్ రెమెడీ. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండాలన్నమాట. సో ఎక్కడ కూడా మీరు ఆలోచించకుండా మీరు చక్కగా ఈ టానిక్ని యూజ్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ టానిక్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి కలోంజి సీడ్స్ అండి. ఈ కలోంజి సీడ్స్ అనేవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. సో దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇందులో వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి ఇందులో ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే కనుక డెండ్రఫ్ ఉన్న వాళ్ళకి స్కాల్ఫ్ అనేది చాలా ఇచ్చింగ్గా ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మంచి న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట అండి. కలోంజీ అనేది హెయిర్కి బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఎవరైనా సరే కలోంజీ సీడ్స్ అనేవి యూజ్ చేయకపోతే యూజ్ చేయండి. అండ్ కలోంజీ సీడ్స్ వల్ల హెయిర్ అనేది చాలా మంచిగా గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఎవరికైతే ఉంటుందో హెయిర్ ఫాల్ అనేది ముఖ్యంగా స్టాప్ అయిపోతుంది అనమాట అండి. సో హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోయి హెయిర్ గ్రోత్ అనేది సూపర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనమాట. అంత మంచి రిజల్ట్ అనేది కొలాంజీ సీడ్స్లో ఉన్నాయి. సో కాబట్టి మీరు ఎవరైనా సరే సూపర్ మార్కెట్లో మనకి ఈజీగా దొరుకుతాయి, తీసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మెంతులు అండి. సెకండ్ వన్ వచ్చేసి మెంతులు అనమాట అండి. సో ఈ మెంతులు హెయిర్కి సూపర్గా పనిచేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే కనుక హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, డండ్రఫ్ని తగ్గిస్తుంది. అదేవిధంగా హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట అండి. హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి, అదేవిధంగా ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రే హెయిర్ ఎవరికి ఉంటుందో అటువంటి వాళ్ళకు కూడా మెంతులు అనేవి సూపర్గా పనిచేస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి క్వాంటిటీ అనేది ఒక్కొక్క రెండు స్పూన్లు కొలాంజీ సీడ్స్, 2 స్పూన్లు మెంతులు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకుందాం. ఎన్ని నిమిషాలు ఏంటి అనేది కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. స్కిప్ చేయకండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట. సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది ఈ యొక్క హెయిర్ టానిక్ అనేది. మంచి రిజల్ట్ ఉన్నాయి, తప్పకుండా మీరు యూజ్ చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన ఛానల్లో వచ్చేసి అన్నీ కూడా హోమ్ మేడ్ రెమెడీసే ఉన్నాయండి. ఎవరికి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకున్నాను. సో ఇదీని వచ్చేసి మనం అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ వరకు మరిగించాలన్నమాట. అలా 10 మినిట్స్ వరకు మరిగించిన తర్వాత మనకి ఒక మంచి కలర్లో ఉన్నటువంటి ఒక టానిక్, ఒక సిరప్ అనేది మనకి తయారవుతుంది. సో ఈ సిరప్లో వచ్చేసి ఇంకొక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది కూడా మనం కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్, 10 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం వచ్చేసి దీన్ని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసి తీసుకుందామండి. వడగట్టుకుందాం. వడగట్టిన తర్వాత మనకి వాటర్ అనేది కొలాంజీ అలాగే మెంతులతో కలిసిన పోషకాలు ఉన్నటువంటి ఒక వాటర్ టానిక్ లేదా సిరప్ అనేది మనం ఇప్పుడు రెడీగా ఉందండి. సో ఇందులో వచ్చేసి 3rd ingredients ఒకటి కలుపుకుందాం అనమాట. ఇది సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎవరికైతే గ్రే హెయిర్ అనేది స్టార్ట్ అవుతుందో అటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. హెయిర్ అనేది బ్లాక్గా అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి వారికి బ్లాక్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అదేవిధంగా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. హెయిర్ గ్రోత్ ఒత్తుగా పెరుగుతుందండి. హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. నా హెయిర్ మీరు చూసే ఉంటారు కదా. ఇందులో వచ్చేసి 3rd one వచ్చేసి ఆయిల్. ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేనట్లయితే కనుక మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో ఆ ఆయిల్ యూజ్ చేయొచ్చు. కోకోనట్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా సరే. ఇక్కడ వచ్చేసి ఒక 2 స్పూన్ల వరకు నేను ఆలివ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి. ఎందుకంటే ఆయిల్ అనేది వాటర్లో పైకి తేలిపోతుంది కాబట్టి అలా కాకుండా మొత్తం మనం స్పూన్తో చక్కగా కలపాలి. కలిపిన తర్వాత మనం దీన్ని వచ్చేసి ఒక కాటన్ లేదా ఒక గాజ్ పీస్ లేదా స్ప్రే బాటిల్లో వేసి చక్కగా షేక్ చేసి మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకున్న హెయిర్కి కనుక మీకు హెయిర్ కంటే ఓన్లీ హెయిర్ కాదండి కుదుళ్ళకి పట్టించాలండి. మెయిన్ ఎప్పుడైనా సరే ఏ ప్యాక్ వేసుకున్నా సరే కుదుళ్ళకి పట్టించడం అనేది ఇంపార్టెంట్.
సో ఇక్కడ కుదిలికి పట్టించిన తర్వాత మనం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత మైల్డ్ షాంపూతో, కెమికల్స్ లేనటువంటి షాంపూతో మీరు హెడ్ బాత్ చేసేయండి. హెడ్ బాత్ చేసిన తర్వాత మీ రిజల్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మీ హెయిర్ సిల్కీగా, సాఫ్ట్గా, అలాగే ఒత్తుగా కూడా వస్తుందన్నమాట అండి. చూసారు కదండి, హెయిర్ టానిక్ అది ఇదన్నమాట. సో ఈ హెయిర్ టానిక్ని మీరు వారంలో ఒక 2 టైమ్స్ కనుక మీరు హెడ్ బాత్ చేసే ముందు, ఒక 1 అవర్ కానీ ఒక 1/2 అవర్ ముందు కనుక మీరు హెయిర్కి అప్లై చేసి స్ప్రే చేసి మీ హెయిర్ అనేది హెడ్ బాత్ చేసుకున్నారంటే కనుక హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. హెయిర్ కుదుళ్ళు అనేవి మెయిన్ బలపడతాయి. ఇందులో వచ్చేసి కొలాంజీ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ కొలాంజీ సీడ్స్ ఎవరికైతే కనుక వైట్ హెయిర్ వస్తుందో, ఎవరికైతే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుందో అటువంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండాలన్నమాట. సో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఎవరికైనా. సో అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.